వెల్కమ్ టు అవర్ ఛానల్. జన్మ సమయాన్ని నక్షత్రాన్ని బట్టి మన యొక్క రాశి నిర్ణయించబడుతుంది. మన యొక్క జీవితంపై రాశులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతూనే ఉంటాయి. రాశులలో గ్రహాల యొక్క కదలికల వలన మన యొక్క జీవితంలో ఎన్నో రకాల వడిదుడుకులు ఎదురవుతూ కనిపిస్తూ ఉంటాయి. శని మరియు శుక్రుని ప్రభావము ఎక్కువగా ఉంటే జీవితంలో ఎన్నో సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే బుధగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే పనులు ఆగిపోవటం, పెళ్ళిళ్ళు జరగకపోవటం, అప్పల పాలు అవటం వంటి సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. అయితే ఇలా గ్రహాలు మారుతూ ఉన్నటువంటి సమయంలో కొన్ని రాశులకు మాత్రం ఎటువంటి ప్రభావము ఉండదట. అంటే ఆ రాశుల వారికి సమస్యలు ఏమీ లేకుండా అంతా శుభం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి అటువంటి అదృష్టవంతులైనటువంటి రాశులు ఏమిటో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. ఈ యొక్క రాశి వారు చాలా శక్తి గలవారు. ఈ రాశి వారు చాలా మొండిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఖచ్చితంగా చేస్తారు, అస్సలు వెనుకాడరు. మరియు వీరు ఏ పని చేసినా దానిపై పూర్తి శ్రద్ధను వహిస్తారు. పూర్తి సాఫల్యత లభించే వరకు ఆ పనిని అసలు వదిలిపెట్టరు. వీరు స్నేహం చేసినా కూడా స్నేహాన్ని బాగానే నిర్వర్తిస్తారు. ఈ రాశి గల స్నేహితులు చాలా అరుదుగా లభిస్తూ ఉంటారు. వీరు ఎవరి మీదైనా సరే శత్రుత్వం చూపించాలని అనుకుంటే ఖచ్చితంగా 99% చూపిస్తారు. వీరు ఎంతో అదృష్టవంతులు కావటం వలనే అతి తక్కువ సమయంలోనే ఎక్కువ కష్టపడకుండా ఎన్నో విజయాలను సాధిస్తారు. అన్ని పనులలో కూడా ముందంజలో ఉంటారు. మకర రాశి వారు. ఈ రాశి వారు ఎక్కువగా శని ద్వారా ప్రభావితం కాబడుతూ ఉంటారు. ఈ యొక్క మకర రాశి వారికి కొంచెం ఆలస్యంగా విజయం అనేది లభిస్తుంది. వీరు ఏమి కోరితే అది లభిస్తుంది. శని ప్రభావము వీరిపై ఉన్నప్పటికీ కూడా వీరికి కొంచెం కొంచెంగా విజయం లభింపచేస్తాడు. ఈ రాశి వారు ఎంతో బలాన్ని కలిగి ఉంటారు, చాలా ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారు మంగళ గ్రహం ద్వారా ప్రభావితం కాబడతారు. వీరు మనసులోని విషయాలను దాచడంలో వీరిని మించిన వారు ఉండరనే చెప్పవచ్చు. వీరు ఒకరిని ప్రేమించినా ఆ విషయం తెలుసుకోవడం చాలా కష్టం. ఏది ఎలాగ ఉన్నా వీరికి సమయానికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎంతటి పెద్ద సమస్య నుంచి అయినా సరే బయటపడతారు. ఈ రాశి వారితో శత్రుత్వం పెంచుకుపోవడమే మంచిది. కుంభరాశి వారు. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. ఈ రాశి వారు సామాజిక దృక్పథాన్ని మార్చేందుకు అందరికంటే భిన్నమైనటువంటి వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రయోగనాత్మకంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. వింతగా విచిత్రంగా ఉండటానికే ఇష్టపడుతూ ఉంటారు. భయస్థులు, నీతిమంతులు, దయాగుణం కలవారై ఉంటారు. సామాన్యంగా అందరిలాగే జీవించాలని ఉన్నా కూడా సామాజిక విషయాలు ఉన్నాయి, ఎన్నో మార్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశుల వారు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు. జీవితంలో ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.